ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, లాలే వద్దలాలే. ఈరోజు మేడే శుభ సందర్భంగా కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీ ఆపద్ బాంధవ భవన నిర్మాణ కార్మిక సేవా సంఘం తరఫున ప్రతి ఒక్క కార్మికుడి కార్మికురాలకి మా ఆపద్ బాంధవ భవన నిర్మాణ కార్మిక సేవా సంఘం తరఫున మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈ ఆపద్ బాంధవ భవన నిర్మాణ కార్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో మేము సొసైటీ మొదలుపెట్టి ఇప్పటి వరకు 400 మందికి ఏదైతే కార్మిక శాఖ నుండి గుర్తింపు కార్డులు ఉన్నాయో చేయించాం. అలాగే గుర్తింపు కార్డులు చేయించుకున్న ప్రతి వ్యక్తికి కూడా కార్మికుడి కార్మికురాలకి కూడా ఇప్పటి వరకు 12,60,000 రూపాయలు కార్మిక శాఖ నిధుల నుండి ఇప్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వివాహ కానుక ఉందో, డెలివరీ క్లెయిమ్ కానీ, సహజమరణం కానీ, యాక్సిడెంటల్ డెత్ కానీ జరిగేటప్పుడు ఈ కంపల్సరిగా ఈ మన ఆపద్ బాంధవ భవన నిర్మాణ కార్మిక సేవా సంఘం తరఫున ఎవరికైతే లేబర్ కార్డు ఇష్యూ ఇవ్వడం జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి జరుగుతుందని మా ఆపద్ బాంధవ కమిటీ తరఫున మేము వారికి తెలియపరుచుకుంటున్నాం. అలాగే ఇంకా ఎవరైతే కార్డులు చేయించుకోలేదో వారికి కూడా వచ్చి మన ఆపద్ బాంధవ భవన నిర్మాణ కార్మిక సేవా సంఘంలో సభ్యత్వం తీసుకుని వారికి కూడా కార్డులు చేయిస్తామని ప్రతి ఒక్కరు కూడా పేరున నా హృదయపూర్వకాలు తెలుపుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క కార్మికుడు కార్మికురాలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేదే శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్న శ్రీ ఆపద్ బాంధవ భవన నిర్మాణ కార్మిక సోదరులందరికీ బాపూజీ సేవా సంస్థ తరపు నుంచి షణ్ముఖరావు గారు నేను అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎంతోమంది ఇక్కడ 24 గంటలు పనిచేస్తూ వారి శ్రమకి ఎక్కువ దోపిడీకి గురవుతున్నారు అనే సందర్భాలు చాలా చూసి వీళ్ళందరూ రోజుకి 8 గంటలే పనిచేయాలి, మిగతా టైం కొంత సహకారాలకి అందిస్తూ చాలా ఫ్యామిలీతో గడపాలనే ఉద్దేశంతో ఈ మేడే దినాన్ని కూడా ఈరోజు వీళ్ళందరూ కూడా తెలుసుకునే దీని అనుకున్న చరిత్ర తెలుసుకొని వీళ్ళు శ్రమకు దోపిడీ అవ్వకుండా వీళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికులుగా గుర్తింపు పొంది వీళ్ళందరూ కూడా కార్డులు చేయించుకొని వాళ్ళున్న ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఒక్క లబ్ధి కూడా వీళ్ళు పొందాలని బాపూజీ సేవా సంస్థ ఎన్నో అవగాహన కార్యక్రమాలు పెట్టి వీళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం అనేది తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరుచుకుని వాళ్ళ ఆదాయ అభివృద్ధుల్ని పెంచుకునేటందుకు ఈ బాపూజీ సేవా సంస్థ ఇలాంటి కార్యక్రమాల్లో ఇలాంటి సొసైటీలను మరిన్ని స్థాపించి ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను.